స్థానిక వార్డు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్ళిన జనసేన పార్టీ 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికార మదంతో కండకావరంతో దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. కనీసం వినతిపత్రం తీసుకునే సమయం కూడా మంత్రికి లేదా అని పోతిన మహేష్ ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం పర్యటన చేయడం అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని 20 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసి కేవలం డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతోనే గుళ్ళు గోపురాలు స్థలాలు కాంప్లెక్స్లు ఇష్టానుసారం దొచ్చుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి బయటికి వచ్చారు. ఒక 3-4 రోజుల నుంచి ఏదో శంకుస్థాపన చేసుకుంటున్నాం, శిలాపలకాలు వేసుకుంటున్నాం, సరే ప్రజలు కూడా నీ నటనను చూసి నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు వచ్చిన పని చూసుకొని పోకుండా దళిత వాడలో 49వ డివిజన్ ఎర్రకట్ట దళిత వాడలో దళితుడైనటువంటి కత్తి డేవిడ్ ని అవమానించావు. దళితుల ఆత్మ గౌరవం మీద దెబ్బ తీశావు. నువ్వు దళిత వాడికి వెళ్ళి దళితుల్ని తోసేయ్ మెడపట్టి గెంటేయ్ ఎక్కువ మాట్లాడితే తొక్కేస్తా ఏమని మదం ఎందుకంత నీకు కండకావరం సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇస్తే తీసుకోలేనటువంటి అసమర్థ మంత్రివి నువ్వు ప్రజా ప్రతినిధిగా పనికిరావు. నువ్వు ఏమట రాజీనామా చేయాలి. దళిత వాళ్ళలోకి వెళ్ళి చర్మకార వృత్తిలో ఉంటున్నటువంటి ఒక దళితుణ్ణి ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా మాట్లాడినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పోలీసులు వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వెల్లంపల్లి శ్రీనివాస్ మీద వెంటనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దీనికి వేరే సాక్షులు ఎవరు అక్కర్లా. ఇది పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఆ వీడియోలు కూడా ఇప్పటికే పంపించాం మీడియాకి. పోలీసులు కూడా అక్కడ ఉండేటువంటి వాస్తవాన్ని నిజాన్ని ధర్మాన్ని చట్టాన్ని కాపాడేలాగా పనిచేయాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీస్ శాఖ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎవరిని ఇబ్బంది పెట్టినా స్పందించాలి. వినతి పత్రం ఇస్తే మంత్రి తోసేమని ఆర్డర్ పాస్ చేస్తే మీరు దాన్ని ఫాలో అవుతారా? మీరు ప్రజల కోసం పనిచేస్తారా లేకపోతే మంత్రి మెప్పు కోసం పనిచేస్తారా? పోలీసుల ముందే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ దళిత నాయకుల ముందే మరొక దళిత నాయకుణ్ణి చెప్పుల కార్మికుణ్ణి ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో అవమానిస్తే ఇది దళితుల ఆత్మగౌరవానికి దెబ్బ కాదా అని చూడగా ప్రశ్నిస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు మర్చిపోవద్దు. మీరు డిసెంబర్ 23వ తారీఖున సెమీ క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని మంత్రి కార్యాలయానికి పిలిచి కేక్ కట్ చేస్తానని చెప్పి కట్ చేయకుండా మిమ్మల్ని అవమానించిన విషయాన్ని మీరు ఏ విధంగా మర్చిపోతారు? అతను దళిత ద్రోహి. సెమీ క్రిస్మస్లో అవమానించలేదా మిమ్మల్ని? ప్రపంచం అంతా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు కులాలకి మతాలకి అతీతంగా. ఆ పండుగ కూడా మిమ్మల్ని ఆహ్వానించి కేక్ కట్ చేస్తానని చెప్పి మిమ్మల్ని గంటలు గంటలు కూర్చోబెట్టి వేరే మార్గం కూడా బయటికి వెళ్ళిపోయి దళితులను అవమానిస్తే మీరు ఎందుకు స్పందించారు? ఈరోజు మీ కళ్ళ ముందు మరొక దళిత సోదరుణ్ణి అవమానిస్తే ఇది దళిత జాతి మొత్తానికి అవమానం కానీ ఒక వ్యక్తికి మాత్రం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.